కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి వామపక్ష పార్టీలు. కాసేపట్లో వామపక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. సిపిఐ సిపిఎం నేతలను వేరువేరుగా సమావేశమై ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు. కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు కమ్యూనిస్టులు. చెరో మూడు చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నారు వామపక్షాల నేతలు. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెంలో సిపిఐ, పాలేరు, భద్రాచలం, మిర్యాలగూడలో సిపిఎం పోటీ చేయాలని యోచిస్తున్నాయి. పోటీ చేయని చోట ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు రాష్ట్రంలో కూడా హస్తం పార్టీతో కలిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా, ఒకవేళ పొత్తులకు ఓకే చెప్పినా వాళ్ళు కోరినన్ని స్థానాలు ఇస్తుందా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కనపడుతుంది. సిపిఐ సిపిఎం రెండూ విడివిడిగా భేటీ అయ్యాయి తమ తమ నేతలతో. ఆ తర్వాత రెండూ కలిసి మరికొద్దిసేపట్లో భేటీ కాబోతూ ఉన్నాయి. ఉమ్మడి కార్యాచరణను ప్రకటించబోతూ ఉన్నాయి. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్కు మద్దతు ఇచ్చామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని. సీఎం కేసీఆర్ను నమ్మి తాము లేమన్నారు. రాజకీయాల్లో మోసం చేసేవాళ్లు ఉంటారని చెప్పుకొచ్చారు. ఎవరైనా కలిసి వస్తే ఉమ్మడిగా, కలిసి రాకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు మునుగోడు అంశం వచ్చినప్పుడు అది డిఫరెంట్. ఆయన నమ్మి మేము మోసపోవటం, లేకపోతే రాజకీయాల్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు మోసపోయినంత కాలం. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా మేము సిద్ధాంతపరంగా ఉన్నాం తప్పితే, ఏదో ఆయన ఏదో భ్రమలు పెట్టుకుని మొత్తం ఆయన్నే నమ్మి మేమేమి లేవు. మునుగోడులో ఆయన మమ్మల్ని మోసం చేయలేదు. ఆయనకి అవసరం ఉండి మమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలిచాడు కాబట్టి మేము వెళ్ళలేదు. అక్కడ ఏంటంటే మేము బీజేపీ అనే ప్రమాదమైన అంశం కాబట్టి, అప్పుడు ఆయన కూడా పిలిచాడు కాబట్టి ఆ అంశంలో మేము చేశాం. అక్కడ మేము ఇద్దరం కూడా ఆయన పిలవటం అది కరెక్టే, మేము ప్రజలకు చేయటం బీజేపీని ఓడించడం కరెక్టే. ఎవరైనా కలిసి వస్తే మా భావజాలంకి అనుగుణంగా